నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, అధికారులకు పలు సూచనలు చేసిన ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలి, గ్రామంలో పెద్దపల్లి కలెక్టర్ పర్యటన. భిక్షమెత్తిన ఆటో వాళ్లలు న్యాయం చేయాలని డిమాండ్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చేందుకే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి దేవసేన. పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ దేవసేన ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక్కొక్కటిగా అన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరయ్యేలా చూస్తామన్నారు. దరఖాస్తులన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా చోట్ల 4 జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను. ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం, అక్కడ కూర్చొని రాయించడం, అవసరమైతే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. 4 జిల్లాల్లోనూ ఈరోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది. అట్లాగే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉంది. నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు అడిగాను అనమాట, మీకు ఏంటి ఎట్లా తెలుసు, ఇది ఏం కార్యక్రమం, ఏమేమి ఇస్తున్నారో తెలుసా అంటే అదేదో పరీక్షకి సమాధానాలు చెప్పినంత అద్భుతంగా అందరూ ఏ ప్రశ్న అడిగినా చక్కగా సమాధానం చెప్తున్నారు. ఏ ప్రోగ్రామ్కి ఎంత అమౌంట్ ఇస్తారు, ఏం మనకి ఎలాంటి లాభం వస్తుంది అనే విషయం మీద చాలా కూలంకషంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళకి అర్థం కావడం కూడా జరిగింది. మీకు 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయడం కోసం, ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మీరు ఏది కూడా, ఎందుకంటే ఇవాళ మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మనం ఇక్కడ నుండి కరీంనగర్ వెళ్ళాలంటే ఈ నుంచి వెళ్ళి కాటినపల్లి నరసాపూర్ పోవాలి, ఎలియడ్ దాటాలి, నరసాపూర్ దాటాలి, కాటినపల్లి దాటాలి, ఆ తర్వాత గర్రెపల్లి దాటాలి, దానికన్నా ముందు నర్సరిపల్లి దాటాలి, దుబ్బపల్లి దాటాలి, ముగ్దుంపూర్ దాటాలి. మీరు అందరికీ తొందరలోనే ఈ సేవలన్నీ అందేలాగా మేము చూసుకోవడం జరుగుతుంది. చాలా వరకు మీరు కూడా ఒక ముందు నుంచి ఒక కష్టం మీరు ఎదుర్కొంటున్నారు. ఈ రేషన్ కార్డుది అది కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆ రేషన్ దరఖాస్తులు కూడా మీరు ఇంకో కాగితం పైన ఇచ్చేళ్ళండి. ఇక్కడ ఒక తెల్ల కాగితం పైన ఈ అప్లికేషన్లో లేకపోయినా రేషన్ది కూడా మీరు ఇచ్చేళ్ళండి. రేషన్ కూడా ప్రభుత్వం అనేది తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. సో ఆ అవస్థ కూడా మీరు పడే అవసరం లేదు. ఇంకా మీకు ఎటువంటి కష్టం ఉన్నా కానీ ఈ సభలు మనం 4 నెలలకు ఒకసారి పెట్టుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆదేశం మేరగా. ఏ కష్టం ఉన్నా కానీ మీరు కాగితం రాయండి. మా ఆఫీసులకు వచ్చే అవసరం లేదు, మా అధికారుల చుట్టూ మీరు తిరిగే అవసరం లేదు. నేనే కలిసి జిల్లా కలెక్టర్గా మీకు ఇది చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడ కాగితం ఇవ్వండి. ప్రభుత్వం ఆదేశం మేరగా మీ సేవలు మీ గడప దగ్గరే మీకు అందేలాగా ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ప్రజాపాలన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ దేవసేన హాజరయ్యారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
సదస్సులో ఏర్పాటు చేసిన కౌంటర్లు సేకరించిన దరఖాస్తుల వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నోడల్ ఆఫీసర్కు వివరించారు. అనంతరం నోడల్ ఆఫీసర్ దేవసేన దరఖాస్తుదారులతో స్వయంగా మాట్లాడారు. 6 గ్యారంటీల్లో పథకాల వివరాలు ఓ వృద్ధురాలని ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వడంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీ ఫోన్ నంబర్ అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు కదా, ఫోన్ ఏదన్నా లేకుండా అది ఉంది కదా అందరి దగ్గర. సో మీరు నిజంగా ఎలిజిబుల్ అనుకున్నప్పుడు అకౌంట్ నంబర్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుండి సేకరించిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్ చేయనున్నట్లు అధికారులు వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లోని 27వ వార్డులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. అనంతరం ఆయన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోలీ మహేష్, కమిషనర్ అన్వేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి, కొమరయ్య, రాకేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నేను ముగుస్తున్నటువంటి తరుణంలో వేములవాడ పట్టణంలో నిన్న వరకు ఇప్పుడే కమిషనర్గా చెప్తున్న లెక్క ప్రకారం 12,000 దరఖాస్తులు రావడం జరిగిందన్నమాట. జిల్లా వ్యాప్తంగా కూడా 1,50,000 దరఖాస్తులు, 1,50,808 దరఖాస్తులను ఈ రాజధాని సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న వరకు ప్రజల ద్వారా అది కూడా జరిగింది. ప్రజల మధ్యకే ఈ పాలన అనేది నేటితో ముందు చెప్పిన ఆందోళన ఎవరు కూడా చిన్నకంటే అన్నమాట. ఈ ప్రజాపాలన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రతి 4 మాసాలకు ఒకసారి ప్రజాపాలన ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వమే ప్రజల చింతకు వచ్చి పల్లెల్లోకి వచ్చి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ జహెద్ పాషా ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 12,000 పైచీలకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 14 కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, అదనంగా మరో 6 కంప్యూటర్ల కోసం నివేదిక పంపామన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఈ నెల 17లోగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ నాగ ఐలేశ్వర్, ఎంపీఓ గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలో ప్రజాపాలన ప్రోగ్రాం కింద 12,360 దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ సాయంత్రం కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తులు ఇవ్వలేని వాళ్ళు రేపు కూడా ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. ప్రజాపాలన కార్యక్రమంలో 28 తారీఖు నుండి 6 తారీఖు వరకు ముగించే కార్యక్రమం అయినా తప్ప మళ్ళీ మిగతా రోజుల్లో కూడా రేపు నుండి మన ఎవరెవరు ఇయ్యలేదో గ్రామంలో వాళ్ళు వచ్చి మన ఎంఆర్ ఆఫీస్లో కానీ మన ఎంపీడీఓ ఆఫీస్లో కానీ దరఖాస్తులనేమో సమర్పించాలని కోరుతున్నాను. దయచేసి ఎవరు కూడా ఈరోజు వరకు అయిపోయిందని మా దరఖాస్తు మిస్ అయిపోయినామని వేరే విలేజ్కి వెళ్ళినాము అని అది బాధపడకూడదు. దయచేసి మీరు వచ్చేమో ఈ దరఖాస్తు ఇక్కడ ఇవ్వచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. 6 గ్యారంటీల కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. Thank you.
రాత్రి వరకు డబుల్ సెంచర్ పెట్టాం సీనం తాడు చెప్పాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దరఖాస్తుల స్వీకరణకు నేడు చివరి రోజు కాగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వీనవంక మండలంలోని శ్రీరాములపేట నుంచి 352, రెడ్డుపల్లి నుండి 710, రామకృష్ణాపూర్ నుండి 143, పోతిరెడ్డిపల్లి నుంచి 805 చొప్పున దరఖాస్తులు వచ్చినట్టు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమలరావు, ఏవో గణేష్, ఏఈ రాంబాబుతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలికేడు మండలం లాలపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ పంచాయతీ ప్రథమ కర్తవ్యంగా భావించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని, సెగ్రిగేషన్ షెడ్, కంపోస్టు షెడ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు గ్రామంలో మల్టీలెవల్ వర్కర్లను వినియోగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన కలెక్టర్, గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, కిచెన్ గార్డెన్, గ్రామంలో నెలకొన్న సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పంచాయతీ కార్యదర్శి ఎన్ శిరీష, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఏపీఓ అనిల్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తొలిమెట్టు ఉన్నతితో పాటు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెరుగైన సమాజ నిర్మాణంలో అధ్యాపకుల పాత్ర కీలకమైనదన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో ఉన్న విముఖతను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దశల వారీగా బడుల బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అత్యవసర పనుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని, అందుబాటులో ఉన్న నిధుల మేరకు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మెడల్స్ సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ప్రేమ్ కుమార్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్, జిల్లా సైన్స్ అధికారి బి రవినందన్ రావు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు క్యాచ్ చేయాల్సింది లో అటెండెన్స్ ఎవరిది, ఎందుకు దాని గురించి మీరు ఏం చేస్తారు, ఈ మూడు మీరు గమనించండి. అటెండెన్స్ అంటే వాళ్ళని క్లాస్ని రప్పించిన తర్వాత
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆటో డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పట్టణంలోని పలు దుకాణాల్లో తిరుగుతూ భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం అటుగా వచ్చిన ఓ ట్రాన్స్ జెండర్ తో తమ గోడును వెళ్లపేసుకున్నారు. ముఖ్యమంత్రి మనసు మారేలా ఆశీస్సులు ఇవ్వాలని వేడుకున్నారు. ఓపెన్ కాస్ట్ గణి కింద సింగరేణి యాజమాన్యం రైతుల నుండి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి ప్రభావిత గ్రామం పాములపేట శివార్లో సింగరేణి యాజమాన్యం వేసిన ముళ్ల కంచెను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. విలేజ్ రామగుండం లింగాపూర్ మేడిపల్లి పాములపేట గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్న భూములను బొగ్గు వెలికితీత కోసం తీసుకున్న సింగరేణి సంస్థ ఇప్పటి వరకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు మరి ఏదైతే ఆ తీసుకున్నటువంటి భూములు ఇప్పుడు ఓసీపీ 4 అనే ప్రాజెక్ట్ వెళ్ళిపోయి కూడా 4-5 సంవత్సరాలు దాటుతుంది, అయినా కూడా ఏ విధంగా కూడా సాగుకొచ్చే విధంగా వాళ్ళు యాజమాన్యం సింగరేణి యాజమాన్యం ఇవ్వకపోగా ఏదైతే వాళ్ళు రైతులకు సంబంధించిన భూములను గతంలో దున్నుకున్నటువంటి భూములను మళ్ళీ సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసి దున్నుకుంటే అట్టి భూములకు సింగరేణి యాజమాన్యం కంచె వేసి కనీసం రైతులను ఇటు నుంచి గోదావరికి మాకు సచ్చిన బతికిన గోదావరే మాకు దిక్కు, ఆ గోదావరికి కనీసం శవాన్ని కూడా తీసుకుపోనీయకుండా మరి కంచె వేసి ఫెన్సింగ్ వేసి మమ్మల్ని రైతులను కావచ్చు మా ఊరి వాళ్ళని కావచ్చు ఇబ్బంది పెడుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఊరుకు సంబంధించిన గ్రామస్తులందరం కూడా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి వేడుకోగా ఈరోజు ఆయన పెద్ద మనసుతో వచ్చి ఆయనే స్వయంగా ఉండి ఈ యొక్క పెన్షన్ను తీసివేయడం జరిగింది. రైతు బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పార్టీ కార్యాలయంలో కొప్పుల శంకర్ అధ్యక్షతన జోన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వాసుదేవారెడ్డి హాజరై మాట్లాడారు. డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు పేరుకుపోయినప్పటికీ అవి పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కౌన్సిలర్లు వారం రోజుల నుండి క్యాంపు రాజకీయాల్లో ఉన్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితో పలికారు. ఈ కార్యక్రమంలో జోన్ కార్యదర్శి అశోక్, సభ్యులు సంపత్రావు, రాములు, సతీష్ పాల్గొన్నారు. మంచిది కాదు, ఇది భవిష్యత్తులో కూడా చాలా మంచి పరిణామం కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ విలువలకు గొడ్డలు పెట్టు లాంటిది. ఇది ఇలా ప్రజలు ఏదైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్నటువంటి ప్రజలకు పనులు చేయాల్సినటువంటి దగ్గరుండి పనులు చేయాల్సినటువంటి ఈ కౌన్సిలర్లు ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఇలా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ సమస్యను ఈ క్యాంపు రాజకీయాలకు తెరదించే విధానం కూడా పాలక వర్గం కృషి చేయాలి, అంతేకాదు అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలి, మంత్రులు కూడా స్పందించాలి, మంత్రులు జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రులు దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇలా జమ్మికుంట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి, ఇలా ప్రజాపాలనలో ఇస్తున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఈ నెల 22 అయోధ్యలో జరిగే శ్రీరాముడి ఆలయ ఆవిష్కరణ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్య శ్రీరాముడి పూజిత అక్షింతలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు భక్తులు. అక్షింతలను ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలో నగునూరి అశోక్ ఆధ్వర్యంలో రాములవారి అక్షింతలను నగర సంకీర్తన చేస్తూ గడప గడపకు అందజేశారు. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం నగర పురవీధుల గుండా డీజే పాటలతో రామనామ స్మరణతో స్వప్న కాలనీ వరకు శోభాయాత్ర నిర్వహించారు. పండితులు సౌమిత్రి శ్రవణాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీ వాసులకు రాములవారి అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు చకిలం మారుతి, మాటేటి గట్టయ్య, ఎర్రవెల్లి రామరెడ్డి, మాడూరి ప్రసాద్, రమేష్, రాజు, సత్యనారాయణ, మహిళలు తదితరులు ఉన్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి పెద్ద బాధ్యాపాదంతులతో పెద్ద ఎత్తున
భజనలతో తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు స్వప్న కాలనీలో ఇంటింటికి అక్షింతలు ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంలో ఈరోజు మన నవలూరి ప్రశాంత రాజేంద్ర ప్రసాద్ వారింటికి వచ్చి అక్షింతలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వప్న కాలనీకి సంబంధించిన వాటి కానీ సుల్తానాబాద్ సంబంధించినటువంటి కానీ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని చాలా దిగ్విజయం చేయడం జరిగింది. వారికి 2 తారీఖు నాడు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట ఉంది కాబట్టి ఆ 22 తారీఖు నాడు ఇంటింటికి దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకుంటామో అదే విధంగా జరుపుకోవాలని ఇంటింటికి కరపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఇంటింటికి 9 దీపాలు వెలిగించాలని చెప్పి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. 22వ తేదీ నాడు రాములవారి యొక్క బాగా నామ విగ్రహ ప్రతిష్టాంతం ఉంటుంది. ఆ రోజు నాడు అందరం మనందరం కూడా విధిగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన రాములవారి ధ్వజము జెండా ఎగరాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సాయంకాలం ఆ రోజు దీపావళి రోజు ఏ విధంగానైతే దీపాలు వెలిగిస్తామో అదే విధంగా ఆ రోజున 5 దీపాలు కానీ 9 దీపాలు కానీ వెలిగించవలసిందిగా రాములవారికి ఇష్టమైన సంఖ్య 9 కనుక 9 దీపాలు వెలిగించినట్లయితే మనందరికీ కూడా ఈటి బాధలు అదేవిధంగా అన్ని దోషాలన్నీ కూడా తొలగిపోయి మనందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతమైన రామరాజ్యం వస్తుంది. రామరాజ్యం లోపలే మనందరం నివసిస్తాం. ఆ సాయుధయ వల్ల అందరూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గాంధీనగర్లో అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ప్రతి ఇంటిలో దీపావళి పండుగ నిర్వహించుకోవాలని, అయోధ్య రాముడి వేడుక ప్రతి ఇంట్లో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అరుణ, నారాయణచారి, మౌనిక ఆంజనేయులు, సోని రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోరాట ఫలితమే నేడు అయోధ్య రామ మందిరం. భారతదేశంలో చరిత్రలో చెప్పుకోదగ్గది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎన్ని పోరాటాలు చేసిలో అయోధ్య రామ మందిరం కట్టడం కూడా హిందువులు అన్ని పోరాటాలు చేసిలు. అన్ని పోరాటాల ఫలితమే నేడు అయోధ్యలో రామ మందిరం. ఈ రామ మందిరాన్ని సత్యశ్యామలమైన రామ మందిరంగా మనం చూడబోతున్నాము. అందుకే ఈ నెల 22వ తారీఖు నాడు నేను ప్రతి ఒక్క హిందూ బాంధవాన్ని కోరుకునేది ఒకటే, మీరు వీలైనంత వరకు మీ ఇళ్లలో 5 దీపాలు వెలిగించండి. మీకు ఇంకొంచెం వీలైతే ఒక గుళ్ళే ప్రతి గుళ్ళే దీపారాధన చేసి ఆ రోజు పెద్ద ఎత్తున దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు మేము ప్రతి గడప గడపకు ఇంటింటికి పోతామంటే భక్తి భావన రామునిపై ఈ యొక్క ప్రజలు ఒక రాజు దేవుడిగా మారి తను పుట్టిన అయోధ్యలో రామ మందిరాన్ని సస్యశామైన రామ మందిరాన్ని చూసినందుకు అక్కడి నుంచి వచ్చిన అక్షంతలను ఎలా తీసుకున్నారంటే అది నవ్వుతో నా భవిష్యత్ అన్న విధంగా తీసుకున్నారు. అందరికీ ఆ రాముని కృప ఉండి సస్యశామైన సుల్తానాబాద్ సస్యశామైన గాంధీనగర్ గా మారి. వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి గ్రామంలో అయోధ్య పూజిత అక్షింతల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. పల్లకీలో అక్షింతలు కలశంతో పాటు రాముని చిత్రపటంతో పల్లకీ సేవ చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, ప్రవీణ్ కుమార్, శేఖర్, నరేష్, అంజయ్య, నరేందర్, జనార్దన్, మల్లేశం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అయోధ్య శ్రీరాముల వారి పవిత్ర అక్షంతలను ఇంటింటికి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా గ్రామ ప్రజలందరూ ఆడపడుచులు మంగళహారతులతో స్వామివారి అక్షంతల్ని స్వాగతం పలుకుతూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరి సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం చేసుకున్నాం. శ్రీరాముల వారి ఆశీస్సులు ఎల్లవేళ మా గ్రామ ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో అయోధ్య రామ మందిర అక్షింతల శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి ఆలయం, హనుమాన్ ఆలయాల్లో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కొండపల్లి వెంకటరమణారావు, జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీటీసీ రాజశేఖర్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గ్రామం తరఫున రామాలయం సన్నిధిలో ఈరోజు అయోధ్య నుంచి వచ్చిన మన అక్షంతలను ఇంటింటికి పంచిపెట్టే కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు మన భక్తులకు, అనుపురం ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మనం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది. అలాగే మన 22వ తారీఖు నాడు ఆ రామాలయం ప్రతిష్ట ఉంది కాబట్టి అయోధ్యలో ఆ రోజు భారీ ఎత్తున ప్రజలు మన రామాలయం వద్దకు పాల్గొని
ఆ రామాలయం సన్నిధిని అందరూ స్వీకరించి ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా ఇతర ఏదైనా ఉంటే అందరూ స్వీకరించి అయోధ్యకి అంకితం కావాలని అందరూ ఎల్లవెల్ల సంతోషంగా ఉండాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గ్రామంలో పర్యటించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వివిధ గ్రామాల్లో నిర్మించిన కులసంగ గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వేములవాడ రూరల్ మండలం బాలరాజపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘం భవనాన్ని జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తిరుపతి, ఎంపీపీ బండా మల్లేష్ యాదవ్, సర్పంచి తిరుపతి, ఉప సర్పంచి నాగుల లక్ష్మీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో, ప్రభుత్వాల మధ్యలో, రాజకీయ పార్టీల మధ్యలో వైవిధ్యమైనటువంటి వైరుధ్యం ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండవచ్చు వేదిక మీద ఉన్నటువంటి మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో కూడా. కానీ అంతిమంగా లక్ష్యం ఒకటే కావాలి, ఆ గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఏకం కావాలి, అందరూ కూడా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయేటువంటి ఆలోచన లక్ష్యంతో ఉంటే ఎప్పుడైనా ఆ గ్రామాల్లో అభివృద్ధి పథంలోకి పోతే అని చెప్పినటువంటి నమ్మకున్న వారిలో నేను ఒక్కటిన్న మాట సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, నేను ఎన్నికలప్పుడే రాజకీయాలకు సంబంధించిన అంశాలు కానీ ఎన్నికలప్పుడే పార్టీలకు సంబంధించిన అంశం మీద చర్చలు ఉండి ఆ 3 మాసాలు 2 మాసాలు ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఆయా ప్రాంతాల మీ అందరి ఆశీస్సులు అందజేసి ఈ ప్రాంతంలో మీ మధ్య ఉన్నటువంటి మీ బిడ్డగా ఒకసారి అవకాశం ఇవ్వమంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 38 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ లో తంగళ్లపల్లి జయవరం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తంగళ్లపల్లి టీం విజేతగా నిలిచింది. రన్నర్ గా జయవరం జట్టు నిలిచింది. విజేతలకు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం, ఏష తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సంగస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి సురేష్, బాలరెడ్డి ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్ ఇంకా గ్రామాల్లో బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కబడ్డీ జరుగుతూ ఉంది, వాలీబాల్ కూడా జరుగుతూ ఉంది. దీంతో పాటు ఈ క్రికెట్ కూడా ఈ విధంగా జరగడం అనేది మంచి శుభ చూసుకుని దీనివల్ల యువకులలో, క్రీడాకారులలో కూడా చక్కటి ఆలోచన భావం, శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవడానికి, మానసికంగా ముందుకు పోవడానికి, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆయా ప్రాంతంలో వారితో చక్కటి పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతం కూడా కల్చర్ను కూడా నేర్చుకున్నటువంటి కార్యక్రమం. మట్టిలో మాణిక్యాలు అంటారు. క్రీడా రంగంలో కూడా ఎవరి నైపుణ్యం ఎవరి మధ్యలో ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో తెలియదు. నేను ఈ మధ్యనే మన దగ్గరే గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక యువకుడు వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు మాట్లాడించకపోతే అతను స్టేట్ నుంచి రంజీలు ఆడుతున్నాడట. ప్రతిభావంతులు ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని చెప్పినటువంటి భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, సహజంగా నేను కూడా స్టూడెంట్గా ఉండి గ్రామంలోకి వచ్చినప్పుడు మా ఊర్లో వాలీబాల్ పెట్టింది పేరు. అనాలోచిత నిర్ణయాలతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండాన్ని సమస్యల గుండంగా మార్చిందన్నారు. గోదావరికరిని బొందలగడ్డగా తయారు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆతుల విజయలక్ష్మి స్టోల మంగ మంగ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, అధికారులకు పలు సూచన చేసిన ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలి, గ్రామంలో పెద్దపల్లి కలెక్టర్ పర్యటన.
భిక్షమెత్తిన ఆటో వాళ్లలో న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.